ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు. అణువణువున ఆధ్యాత్మికత వెళ్లి విరిసేలా విద్యుత్ దీప అలంకరణలు. హనుమంత వాహనంపై శ్రీ కోదండరాముడి దివ్య దర్శనం. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారికి తిరుచి ఉత్సవం. తిరుమలేశుడికి నవనవోన్మేషంగా నిర్వహించే మహోత్సవం బ్రహ్మోత్సవం. తరతరాలుగా తిరుమల క్షేత్రంలో కొనసాగుతున్న ఉత్సవ వైభవం. విశేష కథనం. కనుమ రహదారులలో ఆర్టీసీ బస్సుల ప్రయాణం సురక్షితం. తిరుపతి నుంచి తిరుమలకు నిరంతరాయంగా రవాణా సౌకర్యం. ప్రత్యేక కథనం. తిరుమల క్షేత్రం శ్రీవారి వాళ్లకు అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో విశేషంగా తరలివచ్చే భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని విభాగాల సమిష్టి కృషితో బ్రహ్మోత్సవాలకు టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే స్వామివారి ఉత్సవ ఏర్పాట్ల విశేషాలు మీకోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అనుగ్రహంతో ఆధ్యాత్మిక వెలుగులు పంచే ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం ఏటా ఆశ్వయుజ మాసంలో 9 రోజుల పాటు నవాహ్మిక దీక్షతో అంగరంగ వైభవంగా శ్రీవారికి నిర్వహించే విశేష ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ఘనంగా జరగనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ చక్కటి ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలోని పలు ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీప తోరణాలను అందంగా అలంకరించారు. అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడేలా దేవతామూర్తుల కటౌట్లను విస్తృతంగా ఏర్పాటు చేశారు. అలాగే మాడవీధుల్లోని గ్యాలరీల్లో ప్రత్యేకంగా బ్యారికేడ్లను సిద్ధం చేశారు. ఇక చక్కటి ఆహ్లాదకర రంగులతో ముచ్చటగా తీర్చిదిద్దిన రంగవల్లులు తిరుమల క్షేత్రానికి వన్నెలద్దుతున్నాయి. ఉద్యానవనాలు సుగంధభరిత పుష్ప సోయగాలతో పాటు విద్యుత్ దీప తోరణాలతో భక్తులను ముగ్ధులను చేస్తూ ఆహ్వానం పలుకుతూ ఉన్నాయి. కళ్యాణ వేదిక వద్ద ఉత్సవ సభకులు వెళ్లి విరిసేలా చేస్తున్న అలంకరణలు మలయప్ప స్వామివారి ఊరేగింపుల వైభవాన్ని జ్ఞప్తికి తెస్తున్నాయి. రాంబగీచా నుంచి ఆనంద నిలయానికి వెళ్లే మార్గంలో అమర్చిన విద్యుత్ దీప ఆర్చులు ఆకర్షణీయంగా గోచరిస్తున్నాయి. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వైభవాన్ని దశ దిశలా చాటేలా టీటీడీ చేస్తున్న విస్తృత ఏర్పాట్లు భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి. ముఖ్యంగా టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు అనుగుణంగా అన్ని విభాగాల సమన్వయంతో శ్రీవారి వార్షికోత్సవాలను నవ నవోన్మేషంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఉత్సవ ప్రీడి ఉత్సవ వైభవానికి శరవేగంగా ముస్తాబోతున్న తిరుమలను దర్శించిన భక్తులు అణువణువున ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా టీటీడీ చేస్తున్న ఏర్పాట్లతో కలియుగ ప్రత్యక్ష దైవం సన్నిధిలో ఎప్పుడెప్పుడు బ్రహ్మోత్సవాలు మొదలవుతాయా అని ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీ కోదండరామయ్య హనుమంత వాహన సేవలో తిరునగరి వాసులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. అమావాస్య సందర్భంగా తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి విశేష కైంకర్యాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సాయంత్రం వేళ రామయ్య తండ్రిని దివ్యాభరణ భూషితంగా అలంకరించి ప్రియ భక్తుడైన హనుమంతుడిపై వేంచేపు చేశారు. అనంతరం వేద మంత్రాలు, భక్తుల రామనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో కోదండరాముడి హనుమంత వాహన సేవ భక్తుల సభరితంగా సాగింది. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉత్తర నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి తిరుచి ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన స్వామి అమ్మవార్లు తిరుచిపై పురవీధిలో విహరిస్తూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు శుభాయమానంగా సిద్ధమైంది. 9 రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తకోటిని అనుగ్రహించనున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బెజవాడకు వేంచేసే భక్తులకు జిల్లా యంత్రాంగం చక్కటి ఏర్పాట్లు చేశారు.
క్యూలైన్ల కోసం ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అలాగే భక్తుల భద్రతకు తలనీలాలు, టెంకాయ మొక్కలకు సంబంధించిన సకల సౌకర్యాలను శరవేగంగా పూర్తి చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రైవేట్ టాక్సీ డ్రైవర్లు భక్తులకు వినమ్రపూర్వకంగా సేవలు అందించాలని టీటీడీ నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ కోరారు. తిరుపతిలోని శ్వేతభవనంలో బుధవారం అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, టీటీడీ రవాణా విభాగం జనరల్ మేనేజర్ శేషారెడ్డితో కలిసి ప్రైవేటు టాక్సీ డ్రైవర్లతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. లాభాపేక్ష లేకుండా సేవాభావంతో నిర్ణీత ధరలకే భక్తులను సురక్షితంగా చేరవేయాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అమలు చేస్తున్న వేగ నియంత్రణను డ్రైవర్లందరూ తప్పకుండా పాటించాలని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1 వరకు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ట్యాక్సీ డ్రైవర్లకి ప్రత్యేకమైన శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు చాలా దూరం నుంచి దర్శనం కోసం వస్తున్నారు. వారికి మెరుగైన సేవలు అందించాలని, వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించొద్దని, అదేవిధంగా ఎక్కువ ఛార్జీలు వసూలు చేయొద్దని, నిర్దేశించిన ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలని ప్రత్యేకంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా వివిధ శాఖల సమన్వయంతో బ్రహ్మోత్సవాలు అత్యంత అద్భుతమైన రీతిలో జరుగుతాయని అందరూ భావిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్సవాలలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నవి ఏడాదికి ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాలు. తొలిసారిగా సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీవారికి ఈ ఉత్సవాలు నిర్వహించినందున బ్రహ్మ తిరునాళ్లుగా, బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆ తరువాత కాలంలో ఎందరో చక్రవర్తులు, రాజులు ఏడుకొండల వాడికి ఈ ఉత్సవాలు నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఆ తర్వాత కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కలియుగ దైవం శ్రీనివాసుడికి జరిగే బ్రహ్మోత్సవాలు జగత్ ప్రసిద్ధి చెందాయి. భక్తజన రంజకంగా సాగే శ్రీవారి బ్రహ్మోత్సవాల వైశిష్ట్యాన్ని మనము తెలుసుకుందాం. ఆ రూపం అపురూపం, ఆ మూర్తి ఆనందమూర్తి, కలౌ వెంకటనాయక అంటూ నిత్య పూజలందుకునే దేవదేవుడి దివ్యమంగళ స్వరూపాన్ని తనివి తీరా వీక్షించాలని అశేష భక్తకోటి ఉవ్విళ్ళూరుతుంది. ఇలవైకుంఠంగా అలరారే తిరుమల క్షేత్రానికి చేరుకున్న భక్తలోకం ఆ వెంకటేశ్వరుడి ముగ్ధ మనోహర మూర్తిని కనులారా తిలకించి పరవశిస్తోంది. తన కోసం అంతగా పరితపించే భక్తుల కోసం శ్రీవారే స్వయంగా కదిలివచ్చే దివ్యోత్సవం బ్రహ్మోత్సవం. నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం అశేష భక్తకోటికి ఆనందోత్సవం. ఆ స్వామి ఆజ్ఞ మేరకు సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ తొలిసారిగా నిర్వహించిన ఉత్సవాలే ఈ బ్రహ్మోత్సవాలు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రానికి ముగిసే విధంగా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. పల్లవరాణి సామవై 614 సంవత్సరంలో తిరుమల ఆలయానికి సమర్పించిన మనవాళ పెరుమాళ్ అనే వెండి భోగ శ్రీనివాసమూర్తిని బ్రహ్మోత్సవాలకు ముందు మాడవీధుల్లో ఊరేగించేవారు. ఆ తర్వాత 1254 చైత్రమాసంలో తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు, 1328 ఆషాఢమాసంలో ఆడి తిరునాళ్లను త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాథ యాదవరాయలు, 1429 ఆశ్వయుజ మాసంలో వీరప్రతాప దేవరాయలు, 1446 మాసి తిరునాళ్ల పేర హరిహరరాయలు, 1530 అచ్యుతరాయలు, ఇలా బ్రహ్మోత్సవాలను 1583 వరకు నెలకోమారు 12 బ్రహ్మోత్సవాలు శ్రీవారికి నిర్వహించినట్లు తెలుస్తోంది. 1930 సంవత్సరం శ్రీవారి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి వచ్చిన నాటి నుంచి శ్రీవారికి ప్రతి ఏటా బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు ఏ ఏటికా ఏడు నవనవోన్మేషంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవ సమయంలో ప్రతిరోజు
ఉదయం సాయంత్రం జరిగే వాహన సేవల ముందు బ్రహ్మరథం వెళుతూ ఉంటుంది. ఈ రథంలో నిరాకార నిర్గుణ స్వరూపంతో బ్రహ్మదేవుడు వేంచేసి ఈ ఉత్సవాలకు ఆధ్వర్యం వహిస్తాడు. కాని ఒక్క రథోత్సవం రోజు మాత్రం బ్రహ్మరథం ఉండదు. ఆ రోజు బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీవెంకటేశ్వర స్వామివారి తేరు పగ్గాలను పట్టుకుని లాగుతూ రథోత్సవంలో పాల్గొంటారు. చాంద్రమానం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకోసారి అధిక మాసం వస్తుంది. అలా అధిక మాసం వచ్చిన సమయంలో శ్రీవారికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అధిక మాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలను వార్షిక బ్రహ్మోత్సవాలని, 2వసారి నిర్వహించే బ్రహ్మోత్సవాలను నవరాత్రి బ్రహ్మోత్సవాలని అంటారు. ఈ 2 బ్రహ్మోత్సవాలలో స్వామివారికి వాహన సేవలు ఒకే విధంగా ఉంటాయి. కాని ధ్వజారోహణం, ధ్వజావరోహణం కార్యక్రమాలు మాత్రం మొదటి బ్రహ్మోత్సవాల సమయంలోనే జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చే మంగళవారం తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. పలు రకాల సుగంధ భరిత ద్రవ్య లేపనంతో శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఇక ధ్వజారోహణానికి ముందు రోజు సాయంకాలం అంకురార్పణను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. సర్వ సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడు స్వామివారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఆ రోజు రాత్రి సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణల్ని ఆగమోక్తంగా నిర్వహిస్తారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలలో పాల్గొందాం. ఆ పరంధాముని అనుగ్రహాన్ని దండిగా నిండుగా పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ గణపతి దేవాలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా వినాయకుడి మూలవర్లను పలు రకాల పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. అనంతరం గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఇటు రామకోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. మంగళకరంగా దర్శనమిస్తున్న విఘ్నాధిపతిని అర్చకులు చూడచక్కటి అలంకరణలో కొలువు తీర్చి అష్టోత్తర పూజలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే విజయనగరంలోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు లంబోదరుడి అభిషేక సేవలు పాల్గొని తరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం జాతర శోభతో కాంతిలీనుతోంది. విద్యుద్దీప కాంతుల వెలుగుల మధ్య పైడితల్లి అమ్మవారి దేదీప్య దర్శన భాగ్యం భక్తులను ముగ్ధులు చేసింది. సాంస్కృతిక వైభవం వెళ్లి విరిసేలా మహిళలు సంప్రదాయ వస్త్రాలు ధరించి అమ్మవారి సన్నిధిలో ఆటపాటలతో అర్చనలు నిర్వహించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలకు స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహించారు. అనంతపురం శారదానగర్లోని శ్రీ శృంగేరి శారదామఠంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారికి అభిషేక సేవ నేత్రపర్వంగా జరిగింది. ముందుగా జగద్గురువులు ఆదిశంకరాచార్యులకు విశేష ఆరాధనలు నిర్వహించారు. ఆ తరువాత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారికి అభిషేకాన్ని పూర్తి చేసి ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. కరీంనగర్ జిల్లా నగునూరులోని శ్రీ దుర్గా భవానీ ఆలయంలో బతుకమ్మ సంబరాలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు.
ముత్తైదువులు పలు రకాల పుష్పాలతో అందంగా అలంకరించిన చిన్న బతుకమ్మను దుర్గాభవాని ఆలయంలో వేంచేపు చేసి ఆటపాటలతో అర్చించారు. మహబూబ్ నగర్ పట్టణంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు ఉత్సాహంగా అందమైన పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది గౌరీ పూజలు చేశారు. ఆపై ఆటపాటలతో బతుకమ్మను ప్రార్థించి నివేదనలు సమర్పించారు. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా విలసిల్లుతున్న శ్రీకాళహస్తి వైభవాన్ని, భక్తి తత్వాన్ని దశ దిశలా వ్యాప్తి చేసే దిశగా రథయాత్ర ప్రారంభమైంది. తొలుత ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారిని సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించి వేర్వేరు పల్లకీలపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ధర్మప్రచార రథం వద్దకు చేరుకుని కొలువు తీర్చారు. మంగళ హారతులు సమర్పించిన తరువాత రథయాత్రను ప్రారంభించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనార్థం నిత్యం వేలాదిగా భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి తిరుమలకు చేరుకుంటారు. అలా కొండకు కనుమ రహదారుల గుండా పయనించే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత సౌకర్యాలను కల్పించింది. అందుకు వీలుగా ఎప్పటికప్పుడు ఆర్టీసీ బస్సులతో పాటు వారు సురక్షితంగా కొండకు చేరుకునేలా తగు భద్రతా ఏర్పాట్లను నిరంతర నిఘాతో సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి దర్శనానికి నిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు విచ్చేస్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి ఎందరో భక్తులు శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధికి భక్తితో తరలి వస్తూ ఉంటారు. అలా వచ్చే భక్తులు తిరుపతి బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ల నుంచి తిరుమలకు ఘాట్ రోడ్లో తమ తమ సొంత వాహనాలు లేదా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ కొండకు చేరుకుంటారు. అలా కొండకు చేరుకునే అత్యధిక మంది భక్తులు ఆర్టీసీ బస్సులపై ఆధారపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని ప్రధాన బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ల నుంచి, అలాగే అలిపిరిలోని బాలాజీ లింక్ బస్టాండ్ నుంచి తిరుమలకు భక్తులు చేరుకునే విధంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో బస్సులు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాయి. ఇక ఇతర ప్రాంతాల నుంచి టూరిస్ట్ బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా తిరుపతి చేరుకున్న యాత్రికులు తమ తమ వాహనాలను అలిపిరిలోని టీటీడీ పార్కింగ్ స్థలంలో వాహనాల్ని నిలిపి అక్కడే ఉన్న లింక్ బస్టాండ్ నుంచి కొండకు అందుబాటులో ఉన్న ఆర్టీసీ బస్సులతో తిరుమలకు చేరుకునే సౌకర్యం ఉంది. ఇలా టికెట్ తీసుకుని తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయులతో కలిసి బస్సుల్లోకి ఎక్కిన భక్తులు ముందుగా గోవిందా గోవిందా అంటూ తమ తిరుమల యాత్రను ఉల్లాసంగా ప్రారంభిస్తారు. ఈ బస్సులన్నీ అలిపిరి దాటగానే తిరుమలకు వెళ్లే వాహనాలన్నీ ముందుగా రెండో ఘాట్ రోడ్ ప్రవేశ మార్గంలోని సప్తగిరి తనిఖీ కేంద్రానికి చేరుకుంటాయి. ఇక్కడ భక్తులు తమ లగేజీలతో పాటు భద్రతా సిబ్బందికి సహకరిస్తూ తనిఖీలను పూర్తి చేసుకుని తిరిగి తమ వాహనాల్లోకి, బస్సుల్లోకి చేరుకుంటారు. అదే సమయంలో టీటీడీ నిఘా భద్రతా సిబ్బంది భక్తుల లగేజీలను, వాహనాలను, భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి నిషేధిత వస్తువులను, పదార్థాలను స్వాధీనం చేసుకుంటారు. అనంతరం టోల్ గేట్ సిబ్బంది టోల్ ఫ్రీ కౌంటర్లలో వివిధ వాహనాలు తనిఖీ కేంద్రానికి చేరుకున్న సమయంతో పాటు ఆయా వాహనాలు కొండకు సురక్షితంగా చేరుకోవడానికి నిర్దేశించిన నిర్ణీత సమయాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో నమోదు చేస్తారు. తనిఖీ పూర్తి చేసుకున్న వాహనాలు ఈ ఘాట్ రోడ్ ద్వారా 18 కిలోమీటర్లు పయనించాల్సి ఉంటుంది. కాగా కనీస ప్రయాణ సమయాన్ని 28 నిమిషాలుగా రవాణా శాఖ నిర్దేశించింది. ఇక మార్గం మధ్యలో పచ్చటి ప్రకృతి శోభ, కనువిందు చేసే ఘాట్ రోడ్ మలుపులు, లోయలు, కొండ కోనలు, సుందర జలపాత దృశ్యాలు, శ్రీవారి నామాలు లిఖించిన స్వాగత తోరణాలు, వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గోవింద నామాల బోర్డులను, శేషాచల సానువుల రమణీయ వైభవాలను తనివి తీరా ఆస్వాదిస్తూ మనసు నిండా శ్రీనివాసుణ్ణి స్మరిస్తూ ప్రశాంతంగా తిరుమల గిరులకు చేరుకుంటారు. ఇలా వాహనాలు కనుమ రహదారిలో పయనించే సమయంలో ఆయా వాహనాలకు అవసరమైన కనీస సౌకర్యాలను టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే అక్కడక్కడ వాహనాల రేడియేటర్లో నింపుకోవడానికి వీలుగా నీటి సదుపాయాన్ని కల్పించారు. అదేవిధంగా టీటీడీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు, సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.
అనంతరం జిఎన్సీ టోల్గేట్ వద్ద భద్రతా సిబ్బంది ఆయా వాహనాల డ్రైవర్ల వద్ద అలిపిరి టోల్గేట్లు పొందిన రసీదును స్కాన్ చేసి వారు నిర్దేశించిన సమయానికే కొండకు చేరుకున్నారా లేదా అని సరిచూస్తారు. అదేవిధంగా తిరుమల నుంచి తిరుపతికి తిరుగు ప్రయాణంలో భక్తులు మొదటి కనుమ రహదారిలో పయనించాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా తిరుమలలోని రాంబగీచా అతిథి గృహాల వద్ద అలాగే శ్రీ బాలాజీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ మొదటి ఘాట్ రోడ్లో భక్తులు సుమారు 24 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందుకు కనీస సమయాన్ని 40 నిమిషాలుగా నిర్దేశించారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దారిలో జిఎన్సీ టోల్గేట్ వద్ద భద్రతా సిబ్బంది వాహనాల డ్రైవర్లకు స్కానింగ్ టోకెన్లు మంజూరు చేస్తారు. ఇక ఈ మార్గంలో మోకాలిమిట్టు చేరుకోగానే టిటిడి ఏర్పాటు చేసిన అంబులెన్స్ ఇక్కడే భక్తుల సౌకర్యార్థం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. అలాగే నడిచి వెళ్లే భక్తులకు వీలుగా రహదారి పక్కనే రైలింగ్ ను ఏర్పాటు చేశారు. అటు తర్వాత టిటిడి అటవీ శాఖ ఆధ్వర్యంలోని జింకల పార్కు యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక మొదటి ఘాట్ రోడ్లోని 35వ మలుపు వద్ద మరో అంబులెన్స్ ను ప్రయాణికులకు అత్యవసర సేవలు అందజేయడానికి వీలుగా టిటిడి ఏర్పాటు చేసింది. ఓం నమో వెంకటేశాయ. భక్తుల భద్రతే లక్ష్యంగా నిఘా మరియు భద్రతా విభాగం తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తుంది. భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఆర్టీసీ బస్సు ద్వారా ప్రయాణం చేయాల్సిందిగా. అది చాలా సురక్షితం ఘాట్ రోడ్లు అని. కొండ మీద పరిమితికి మించిన వాహనాలు అలౌ చేయకుండా ఆ పరిమితికి మించి వాహనాలు వచ్చిన సందర్భంలో మిగతా వాహనాలని దేవ్లోక్ అనే ప్లేస్లో తిరుపతి దగ్గర అలిపిరి దగ్గర పెట్టే ఏర్పాటు కూడా చేస్తున్నాం. సుమారుగా 2500 వాహనాలకి అక్కడ పార్కింగ్ స్పేస్ క్రియేట్ చేస్తున్నాం. భక్తులు సహకరించవలసింది కోరుతున్నాం. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో సురక్షితంగా ప్రయాణం చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి సహకరించవలసిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం మీద నిత్యం ఎందరో భక్తులు తిరుపతి నుంచి తిరుమలకు, తిరుమల నుంచి తిరుపతి కనుమ రహదారుల్లో సురక్షితంగా పయనించడానికి వీలుగా సాధారణ రోజుల్లో సుమారు 1500 బస్సులు, రద్దీ రోజుల్లో 1700 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. ఇలా అడుగడుగున భక్తుల సౌకర్యార్థం ఎన్నో విస్తృత సౌకర్యాలు కల్పించిన టిటిడి అవిశ్రాంతంగా అందిస్తున్న అమూల్యమైన సేవలు భక్తలోకం ప్రశంసలను అందుకుంటోంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజున వేదికపై బుధవారం రాత్రి సితార్ వాద్య ప్రదర్శన వీణుల విందుగా జరిగింది. వారణాసికి చెందిన ప్రొఫెసర్ బీరేంద్రనాథ్ మిశ్రా వాద్య కచేరీ శ్రీవారి భక్తులను ముగ్ధుల్ని చేసింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో ఇప్పటి వరకు 55,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి నేరుగా అనుమతిస్తున్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.